బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఒక రకంగా కొన్ని కొన్ని వెంట వెంటనే తెలియవు ఆలస్యంగా వెలుగులోకి వస్తూ ఉంటాయి రైతులు చేస్తున్న దీక్ష ఏదైతే ఉందో అమరావతిలో మూడు వందల రోజులకు చేరుకున్న సందర్భంగా అక్కడికి నారా లోకేష్ గారు వెళ్ళడం అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే అక్కడ ఆయన ప్రసంగం వాళ్ళందరికీ సంఘీభావం మద్దతు తెలపడం ఇవన్నీ చూసాం కానీ అసలు వెళ్లే దారిలో ఏం జరిగింది నారా లోకేష్ గారిని అమరావతి ప్రాంతంలో నారా లోకేష్ గో బ్యాక్ అంటూ నినాదాలు వినిపించాయి దానికి ఒక ప్రధాన కారణం ఉంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అంశం అది ఏంటి అసలు అమరావతి ప్రాంతంలో పూర్తిగా తెలుగుదేశం పార్టీకి మంచి సపోర్ట్ ఉంది నారా లోకేష్ గారు వెళ్ళారంటే వాళ్ళు స్వాగతిస్తారు కానీ బ్యాక్ అని నినాదాలు ఎందుకు చేస్తారు అనేది ఒక డౌట్ రావచ్చు నాకు అదే డౌట్ వచ్చింది కాకపోతే అక్కడ ఆ కథనం ప్రకారం చూస్తే ఏం జరిగింది ఏంటి అనేది చూస్తే ఈ మూడు వందల రోజుల సందర్భంగా చాలామంది రహి మహిళా మహిళలు ట్రాక్టర్లో వస్తున్నారంట అదే సందర్భంలో నారా లోకేష్ గారు వెళ్ళడం అయితే ఆ ట్రాక్టర్లో వస్తున్న మహిళలతో పాటు అదే ట్రాక్టర్ ఒక మహిళను ఢీకొట్టింది అది కూడా దొండపాడు అనే ప్రాంతం దగ్గర దొండపాడు అనే చోట ఇది చోటు చేసుకుంది అయితే ఎప్పుడైతే ఒక మహిళను ఈ ట్రాక్టర్ ఢీకొట్టిందో ఇమీడియట్గా ఆమె మరణించిందంట అయితే మరణించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ మహిళ కుటుంబ సభ్యులు వాళ్ళని పరామర్శించడానికి లోకేష్ గారు వెళ్ళారంట అంటే ఇది మరి ఇప్పుడు జరిగిందా ఎప్పుడు జరిగిందా అనేది క్లారిటీ లేదు వెంటనే అక్కడ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ చొక్కెదురైంది నారా లోకేష్ గారికి అందరూ గోబ్యాక్ గోబ్యాక్ అంటూ నారా లోకేష్ గోబ్యాక్ అంటూ చెప్పి అడ్డుకున్నారంట రానివ్వలేదంట దొండపాడులో దొండపాడులో ఊహించని ఈ పరిణామంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అలాగే నారా లోకేష్ గారు కూడా షాక్ అయ్యారు షాక్ అయ్యి ఇంకా ఏం చేయాలో తెలియక వెనుదిరిగారు అనేది ఈ కథనం యొక్క సారాంశం అయితే ఇది ఎందుకు జరిగింది ఏ సందర్భంలో జరిగింది ఏంటి అనే వివరాలు అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అయితే టీడీపీ కూడా దీని గురించి పెద్దగా ఏం మాట్లాడట్లేదు కానీ వైసీపీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త హల్చల్ చేస్తుంది మరి వాస్తవం కాదనేది కూడా తెలియాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి